Hi, my name is Shekhar. I have already done 2 episodes about English grammar. Now I am going to explain about English grammar. Tenses. Tenses are very, very important in our life. If we want to speak in English, we must know about tenses. Every day we talk in Telugu. That means we are using tenses, everyone using tenses in our daily life without knowing about them. Tenses గురించి తెలియకుండానే మనం ఉదయం లేచింది మొదలుకొని టెన్సెస్ యూస్ చేస్తూనే ఉంటాం తెలుగులో మాట్లాడేటప్పుడు. బట్ వీ డోంట్ నో అబౌట్ టెన్సెస్. వెన్ వీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ వీ మస్ట్ నో అబౌట్ టెన్సెస్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాంప్ట్లీ. టెన్సెస్ ఆర్ మెయిన్లీ 3 కైండ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ మీన్స్ నౌ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ టెన్స్, ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని ప్రజెంట్ టెన్స్ అంటారు. పాస్ట్ టెన్స్ మీన్స్ ఆల్రెడీ హ్యాపెన్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే జరిగిపోయిన కాలాన్ని భూతకాలము పాస్ట్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్ మీన్స్ విచ్ ఈజ్ టు బి హ్యాపెన్డ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయేదాన్ని భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఇవి మనము డెఫినెట్గా నేర్చుకోవాలి. అర్థమైందా? నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, ప్లీజ్ కమ్. సో టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 కైండ్స్ మెయిన్లీ. దే ఆర్ నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్, అంటే వర్తమాన కాలము, ప్రస్తుతము జరుగుతున్నటువంటి కాలము. నెంబర్ 2 పాస్ట్ టెన్స్, భూతకాలము, ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలము. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలము, అంటే దీని గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు తెలియదు అనమాట. ఎక్స్పెక్టేషన్, ఇలా జరగచ్చు అనుకుంటాము, అలా జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు. భవిష్యత్ కాలం అంటే భవిష్యత్తులో జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలము అంటారు. అగైన్ ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 ఇన్నర్ పార్ట్స్. దే ఆర్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి, ప్రజెంట్ టెన్స్లో ఏ సింపుల్ ప్రజెంట్ టెన్స్, బి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, డి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీన్స్ ఇట్ విల్ బి ఇన్ సింపుల్ సెంటెన్స్, సబ్జెక్ట్ విల్ బి దేర్ అండ్ వర్క్ డన్ బై హిమ్ విల్ బి దేర్. నెంబర్ 2 ప్రజెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్ మీన్స్ గోయింగ్ ఆన్, జరుగుతూ ఉన్నది. కంటిన్యూస్ మీన్స్ జరుగుతూ ఉన్నది. దట్ మీన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ ద వర్క్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ బిఫోర్ అవర్ ఐస్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మన కళ్ళ ముందు ఏ పని అయితే జరుగుతూ ఉంటుందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన తమ్ముడు అక్కడ చదువుకుంటున్నాడు, మనం ఏం చెప్తాము, హీఈస్ స్టడీయింగ్, అంటే మన కళ్ళ ముందు వాడు చదువుకుంటున్నాడు కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలంటే హీఈస్ స్టడీయింగ్ అని చెప్తాము. అది ఎగ్జాంపుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఏ వర్క్ విచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడే పూర్తయిన పనులను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. దట్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, నా హోంవర్క్ని ఇప్పుడే పూర్తి చేశాను, అంటే వాడు ఇప్పుడే హోంవర్క్ పూర్తి చేసి బుక్స్ లోపల పెట్టి వస్తాడు, అప్పుడు చెప్తాడు అనమాట ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ ఇన్ పాస్ట్ టెన్స్ ద వెర్బ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ఇట్ కంటిన్యూస్ అప్ టు దిస్ టైమ్. వెర్బ్ ఏమో ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ప్రారంభించబడి ఉంటుంది, ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా ఫార్ 10 ఇయర్స్, అంటే నేను ఈ ఏరియాకు వచ్చి చేరి ఎన్ని సంవత్సరాలు అయింది,
పది సంవత్సరాలైంది. దట్ మీన్స్ నేను ఈ ఏరియాకు రావడమన్న క్రియ ఎప్పుడు జరిగింది? 10 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ మారిందా? మారల. కాబట్టి వెర్బ్ ఇంతకు ముందు ఎప్పుడో పాస్ట్లో ప్రారంభించబడి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇది ప్రజెంట్ టెన్స్లోని అంతర్భాగాలు. ఇదే విధంగా పాస్ట్ టెన్స్లో కూడా అంతర్భాగాలు ఉంటాయి. నేను మార్చి చెప్తాను, నోట్ చేసుకోండి అక్కడ దాకా టుడే క్లాస్. నౌ పాస్ట్ టెన్స్ నెంబర్ 1, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ విల్ బీ ఇన్ సింపుల్ సెంటెన్స్ అండ్ మెయిన్ విల్ బీ ఇన్ పాస్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ పెయింటెడ్ అతడు ఒక బొమ్మ వేశాడు, జరిగిపోయింది. పెయింటెడ్ వెర్బ్ యొక్క 3 ఫామ్స్ పెయింటెడ్. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ వెర్బ్ షుడ్ బి ఇన్ పాస్ట్ టెన్స్. పెయింటెడ్ ఏమని ఉండాలా? పెయింటెడ్. హీ పెయింటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఇస్ మీన్ బై ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? ద వర్క్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ బిఫోర్ అవర్ ఐస్. మన కళ్ళ ముందు ఏ పని అయితే జరుగుతూ ఉంటుందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇన్ పాస్ట్, గతములో ఒక పని జరుగుతూ ఉండింది అని తెలిపేటప్పుడు. అంటే ఒక ఏ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ పాస్ట్ టెన్స్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కు వెళుతూ ఉన్నాను. ఇప్పటి సంగతి కాదు, అప్పుడు. ఇప్పుడు వెళ్ళడానికి అప్పుడు వెళుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అదే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఉన్నాను, చేసుకుంటూ ఉన్నాను. పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి చేసుకుంటూ ఉన్నాను అంటే జరిగిపోయినప్పుడు. గతంలో ఒక పని జరుగుతూ ఉండింది అని చెప్పేదాన్ని ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు పాస్ట్ టెన్స్. కాకపోతే హౌ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? అకార్డింగ్ టు ద సెంటెన్స్. ఇది ఇక్కడ హ్యాడ్ అని వస్తుంది అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ దిస్ వర్క్. నేను ఈ పనిని పూర్తి చేసేసాను అంటే ఈక్వల్ టు పాస్ట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఇస్ మెంట్ బై ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? వెర్బ్ ఇంతకుముందు ఎప్పుడో ప్రారంభింపబడి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్, ఇది కూడా వెర్బ్ విల్ బి స్టార్టెడ్ ఇన్ పాస్ట్ టెన్స్ బట్ ఇట్ విల్ కంటిన్యూస్ ఫ్రమ్ సమ్ టైమ్ టు సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ బి స్టాప్. అంటే ఒక పని గతంలో కొంతకాలం నుంచి కొంతకాలం వరకు జరిగి ఆగిపోయి ఉంటుంది, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, I had been working in Murphy Company in 1990. For example, 1992-1995. అంటే 1990 నుంచి 1995 వరకు నేను మర్ఫీ కంపెనీలో పనిచేస్తున్నాను. నాట్ నౌ అని అర్థం, ఇప్పుడు కాదు. అప్పుడు 1990 నుంచి 95 వరకు మర్ఫీ కంపెనీలో పనిచేస్తున్నాను. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. దీంట్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దట్ మీన్స్ ఇఫ్ యు యాడ్ షల్ ఆర్ విల్ బిఫోర్ ప్రజెంట్ టెన్స్ వెర్బ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ వెర్బ్కు విల్ కానీ షల్ కానీ చేరిస్తే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షాల్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నేను ఈ పని పూర్తి చేస్తాను. చేస్తే చేయొచ్చు, లేకపోవచ్చు, అది వేరే సంగతి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే భవిష్యత్తులో ఒక పని పూర్తి చేయబడి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చెప్పడాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఐ షాల్ బి రీచింగ్ హైదరాబాద్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ వేళటికి నేను హైదరాబాద్ చేరుకుంటూ ఉంటాను. ఐ షాల్ బి రీచింగ్ హైదరాబాద్
టుమారో బై దిస్ టైం రేపు వేటికి నేను హైదరాబాద్ చేరుకుంటూ ఉంటాను. దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని పూర్తయి ఉంటుంది అని చెప్పడాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అంటే ఇక్కడ ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై టెన్త్ క్లాస్ బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం ఈ వేటికి నేను టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉంటాను. ఎక్స్పెక్టేషన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఫెయిల్ కావచ్చు, అది వేరే సంగతి. వీడు ముందుగా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాడు, ఫ్యూచర్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు జరగదు. అయితే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరగవచ్చేమో కానీ ఫ్యూచర్ మొత్తం మన చేతిలో ఉండదు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది కూడా అదే విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లాగానే ఉంటుందన్నమాట. అంటే ఐ షల్ హ్యావ్ బీన్, ఐ షల్ హ్యావ్ బీన్, ఐ షల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ వీక్, వచ్చే వారానికల్లా ఈ పని నేను పూర్తి చేస్తూ ఉంటాను అని ఎక్స్పెక్టేషన్. అయితే అవ్వచ్చు, లేకపోతే కావచ్చు. ఈ మెయిన్ టెన్సెస్ యూ మస్ట్ లెర్న్. ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది సెంటెన్సెస్ విత్ ఎగ్జాంపుల్, రైటింగ్ ఎగ్జాంపుల్స్. బిఫోర్ దట్ ప్లీజ్ వాచ్ మై వీడియో, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.